స్విస్ బ్యాంకులో దాచుకున్న వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెనక్కి తెచ్చి సామాన్యుడికి సమానంగా పంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేడు కార్పొరేట్ కంపెనీలకు కాపలాదారుడుగా మారి ప్రభుత్వ సంస్థలను వారికి తాకట్టు పెట్టే చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం జగదీష్ విమర్శించారు. కర్నూలు జిల్లా దేవనకొండ టర్నింగ్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, భారతీయ రైల్వేను ప్రైవేటు పరం చేయుటకు సిద్ధపడడం, ఎల్ఐసిని ప్రైవేటు పరం చేయడం వంటి చర్యలతో పాటు ప్రాణత్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కు సంస్థను ప్రైవేటీకరణకు సిద్ధపడి సిగ్గు లేకుండా దేశభక్తి మంత్రం జపిస్తున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా గడ్డకట్టే చర్యలో 73 రోజులుగా రైతుకు నష్టం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహిస్తున్న 170 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా కూడా తగ్గని మోడీ ఈ సమయంలోనే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే బాధ్యత తీసుకున్నాడని ఆరోపించారు. దేశ చరిత్రలో రైతు ఇలా రోడ్డుపై పడి రోజులు తరబడి ఆందోళనలు నిర్వహించి ప్రాణాలు కోల్పోయిన చరిత్ర లేదని, ఇప్పటికైనా మోదీ స్పందించి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో మహేష్, రాజశేఖర్, భాష, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ అంబానీ ముఖేష్ సంస్థలకు అప్పచెప్పడానికి, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి, వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో నిర్ణయం చేసింది. దానికి వ్యతిరేకంగా ఢిల్లీ మహానగరంలో రైతులు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేపడితే పోలీసులతోన లాఠీ ఛార్జీలు చేయించడం, మరి తుపాకులతో కాల్పులు జరిపించడం, మరి నీటి ఫిరంగులతో చెదరగొట్టడం, మరి ఆ ఉద్యమంలో పోయి పాకిస్తాన్ జిందాబాద్ అనడం, బీజేపీ జిందాబాద్ అనడం, మరి 40 మంది రైతులు ఆత్మ చనిపోవడం జరిగింది. మరి నరేంద్ర మోడీకి ఎక్కడా కూడా చీమ గుట్టినట్టు కనపడడం లేదు. వేలాది కోట్ల రూపాయలకి ఎవరికి మాఫీ చేస్తూ ఉన్నాడు? అంబానీ, ముఖేష్, ఆదాని, రిలయన్స్ ఇలాంటి సంస్థల వాళ్ళకి 10,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసి విదేశాల్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు. మన రైతులు ఆత్మహత్యలు చేసుకొని రోడ్డు మీద పంట గిట్టుబాటు ధర లేక అప్పులు పాలయ్యి వలసలు పోతూ ఉన్నారు. ఇదేమి రాజ్యం? రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలా? రైతు దేశంలో రైతులు అప్పులు పాలు కావాలా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైతులు ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి రైతు, రైతు లేకపోతే దేశం లేదు, రాజ్యం లేదు, మనిషి యొక్క మనుగడ జీవించలేడు. కాబట్టి రైతు యొక్క హక్కుల్ని తక్షణమే ఉపసంహరించుకొని రైతు హక్కుల్ని కాపాడాలా, మద్దతు ఇవ్వాలా, రైతు యొక్క కోరికలు నెరవేర్చాలని ఢిల్లీలో చేస్తున్నటువంటి ఆందోళనకి సంపూర్ణ మద్దతుగా మన దేవరకొండ రైతులు కూడా వాళ్ళ యొక్క రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అత్యంత